యదేచ్ఛగా చెరువులను కబ్జా చేస్తూ గంగపుత్రుల పొట్ట కొట్టే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం సభ్యులు ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రం శివారులోని నిజామాబాద్ జగిత్యాల రోడ్డుపై వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని ఆనుకునే ఉన్న కండ్లపల్లి చెరువులో జీవ కళేబరాలు వ్యర్థాలు వేస్తున్నారని, దీంతో చెరువులోని నీరు కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాలు చేసుకుంటూ నాకు కళ్ళపల్లి చెరువులో ఉన్న 500 మంది జీవనోపాధికి నీళ్ళు లేక రోడ్డు లేక చేపలు కలుషితమై కళేబారాలు పారేసుకుంటూ వారి చేపలు కలుషితమై చనిపోతున్నాయి. కాబట్టి మేము ఏ ఇరిగేషన్ ఆఫీసర్కి పోయినా ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా పట్టించుకోవడం లేదు, మున్సిపల్ దగ్గరికి పోయినా పట్టించుకోలేదు, కమిషనర్ దగ్గరికి పోయినా పట్టించుకోలేదు, డీఈ గారి దగ్గరికి ఇరిగేషన్ డీఈ దగ్గరికి పోమన్నారు, ఇరిగేషన్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి పట్టించుకోవడం లేదు. తీరా మేము ఇలాంటి మేము కొన్ని సుబ్బి హైస్పెట్టి దగ్గర నాల ఖర్చు కూడా దూరవుతున్నాయి. ఆ నాలలు రాను రాను చిన్న చిన్న పైసమని ఇస్తారు. కెనాల్ నుంచి వచ్చే నీళ్లు వాటర్ వస్తే చాలా